نحمده صلی علی رسول الكریم اما بعد فاعوذ بالله من الشیطان الرجیم بسم الله الرحمن الرحیم قال الله تعالی فی قران المجید ان الله عنده علم الساعه అగోచర జ్ఞానం కేవలము ఆయన వద్ద మాత్రమే ఉన్నది. అనంత కరుణామయుడు అపార కృపాశీలైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. నా సోదరులకు, సోదరిమణులకు, ఆప్తులకు, ఆత్మీయులకు అందరికీ కూడా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మనము మృత్యువు గురించి టాపిక్ మొదలుపెట్టుకున్నాము. ప్రవక్త దైవము ఖురాన్లో ఈ విధంగా చెప్తున్నాడు, నాలుగు విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం నా వద్ద మాత్రమే ఉందంటున్నాడు. అందులో ఒకటి ఏంటంటే వయునజ్జిలుల్ గైస, వర్షం ఆయన మాత్రమే కురిపించేవాడు. అది నిన్న చూసిన శాస్త్రజ్ఞుల యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నది, వాళ్ళ యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంది మనం చూసాం. వయలము మాఫిల్ అర్హాం, తల్లి గర్భాల్లో పెరిగేది ఏమిటో అది ఆయనకు మాత్రమే తెలుసున్నాడు. అదేంటంటే అల్ట్రాసౌండ్ సోనిక్ స్కానింగ్స్ వచ్చేసాయి కదా, అందులో మేలో ఫిమేలో ఇప్పుడు మనము చెప్పేయచ్చు కదా, మరేంటి ఖురాన్లో ఆ విధంగా ఉంది, ఖురాన్ తప్పండి అని చెప్పేసి చెప్పే అవకాశం ఉంది. తల్లి గర్భాల్లో పెరుగుతున్నది అంటే అర్థం ఏంటంటే అది జెండర్ గురించి అక్కడ చెప్పలేదు. అది కూడా పోన్లేండి, అది కూడా దైవం ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా మనం తయారు చేసుకున్నటువంటి అల్ట్రాసోనిక్ ద్వారానే మనము చెప్పగలుగుతాం తప్పించి టక్కమని చెప్పేసి మన నేకెడ్ ఐస్ తోటి చూసి ఆ కడుపులో మగబెట్టి ఉన్నాడు ఆడబెట్టి ఉన్నాడు మనం చెప్పగలుగుతామా? లేదు కదా, అది దైవం ఇచ్చినటువంటి జ్ఞానమే కదా. కానీ ఇక్కడ దైవం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లి గర్భాల్లో పెరుగుతున్నది ఏది కూడా ఎవరికి తెలియదంటే అర్థం ఏంటంటే ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి ఆడబిడ్డో మగబిడ్డో అతను ఏ విధమైనటువంటి వ్యక్తిగా మారతాడు, మంచి వ్యక్తిగా మారతాడా, చెడ్డ వ్యక్తిగా మారతాడా, దైవ విధేయుడిగా మారతాడా, దైవానికి వ్యతిరేకించేవాడిగా మారతాడా, ఏ విధంగా ఏ విధమైనటువంటి క్వాలిటీతో ఉంటుందా, దేశానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా, దేశానికి నాశనం చేసే విధంగా ఉంటుందా, ఈ విధంగా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? చేయలేరు కదా. దాని గురించి దైవం చెప్తున్నాడు. ఇంకో మూడు విషయం ఏంటంటే వమ తద్రి నఫ్సు మాజా తక్సిబో కదా, అంటే ఎవరు రేపొద్దున ఏమి సంపాదించుకుంటారో కూడా తెలియదు, అది కేవలం దైవం. అదేంటంటే నాకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, రేపొద్దున ఎంత సంపాదన నాకు తెలిసిపోద్ది కదా. ఇక్కడ సంపాదన అంటే డబ్బును కాదు. మనిషి మంచి సంపాదించుకుంటాడా, పాపాన్ని సంపాదించుకుంటాడా, లేకపోతే మంచి గౌరవాన్ని సంపాదించుకుంటాడా, అవమానాన్ని సంపాదించుకుంటాడా, ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ క్షణం నేను ఈ విధంగా ఉన్నాను, రేపొద్దున ఏమవుతుందో తెలియదు. నా మనసు మారిపోయి ఏదైనా చెడు కార్యాన్ని నేను చేశాను అనుకోండి, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నన్ను అసహించుకుంటారు. ఆ సంగతి నాకు తెలుసా, ఎవరికైనా తెలుసా? కాబట్టి మంచి సంపాదించుకుంటాడా, చెడు సంపాదించుకుంటాడా అని అర్థం అన్నమాట. ఇంకా నాలుగో విషయం ఏంటంటే వమ తద్రి నఫ్స్ బి అయ్యి అల్జిల్ తమోతు, ఏ భాగంలో మనిషికి చావు ఏర్పడుతుందో ఎవరు కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుందండి, మనం ఏదో ప్రయాణంలో పోతుంటాం, ఊరికాని ఊరిలో అరుగు పెడతాం, అక్కడ ఏ గుండెపోట వస్తుందో చచ్చిపోతాడు. నిన్న మొన్న ఒక మనం చూసాం, ఈ లాక్డౌన్లోనే ఒక వ్యక్తి కూరగాయల కోసం మార్కెట్కి వచ్చాడు కరీంనగర్లో అనుకుంటా. ఆ కూరగాయల మార్కెట్ దగ్గరికి ఇంకా వెళ్ళడం లేదు, ఖాళీ సంచి కనబడుతుంది, క్రింద పడిపోయాడు, గుండెపోటుతోటి చచ్చిపోయాడు. అతని వద్దకు వెళ్ళడానికి కూడా ప్రజలందరూ కూడా భయపడిపోయాడు, ఏ కరోనా వ్యాధితో చచ్చిపోయాడు అని చెప్పేసి. అతను అనుకుని ఉంటాడా, ఏ ఇంటి నుండి బయటకు వచ్చాడు, ఎక్కడ ప్రాణం పోతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ విధంగా నాలుగు విషయాలు ఏదంటే వర్షాన్ని కురిపించేది ఆయనే, మాతృగర్భాల్లో ఏదైతే పెరుగుతుందో అది ఆయనకి తెలుస్తుంది, మనిషి ఏం సంపాదించుకుంటాడో ఆయనకు మాత్రమే తెలుసు, అలాగే ఏ మనిషికి ఎక్కడ చావొస్తుందో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఈ నాలుగు విషయాలు కూడా దైవం అగోచరమైనటువంటి జ్ఞానం అన్నమాట, ఆయన వద్దనే ఉంటుంది. మహాశీలరా, ప్రవక్త వారు ఏమన్నారంటే మీరు సమాధులను సందర్శిస్తూ ఉండండి, అంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థనలు చేయండి. మన ముస్లిం సోదరులు చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు, దర్గాలకు వెళ్తుంటారు. చూసారా, దీని గురించి నేను చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పాను. దర్గాలు అనేది ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకము, ఇస్లాంలో భాగం కాదు. ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి పాపము. రాసుకోండి, ఏమంటే పలానా కార్యక్రమంలో హిమాయత్ గారు, రాజమండ్రికి చెందినటువంటి హిమాయత్ గారు, అదేవిధంగా నా ఒక బాధ్యత కూడా ఉంది, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శిని నేను, ఆయన చెప్పారండి దర్గాలు అనేది ఇస్లాంకి వ్యతిరేకం అంట, భయంకరమైనటువంటి పాపమట, నరకానికి పోయే పాపమట అని చెప్పారు. రాసుకుంటే పర్వాలేదు, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే దర్గాను ఆరాధన ఎవడైతే చేస్తుంటాడో వాడు దైవానికి సాటి కల్పించే పాపాన్ని చేసినట్టు. దైవానికి సాటి కల్పించే పాపం చేసిన వాడికి దైవం నరకమే శిక్ష అన్నాడు. ఇన్నల్లాహ్ లా యగఫిరు అయ్యుషిరుకు బిల్లా వ యగఫిరు మా దూన జలికిలిమయేష వమ యుషిరుకు బిల్లా ఫకద జల్ల జలాలం బయిద. దైవానికి సాటి కల్పించే పాపం నుండి తప్పించుకోండి. ఎవరైతే దైవానికి సాటి కల్పించాడో
జలాలం ఈత భయంకరమైనటువంటి నరకానికి పోతారని చెప్పేసి దైవం స్వయంగా చెప్పాడు. కాబట్టి దర్గాలు అనేవి ఎవడో మహాపురుషుని యొక్క సమాధి. అక్కడికి వెళ్ళి మీరు ఆరాధన చేయడం, సాటి మనిషిని మీరు పూజించడం, సాటి మనిషిని మంచివాడు కావచ్చు లేకపోతే అందరికి మేలు చేసేవాడు కావచ్చు, అది బ్రతుకున్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత ఆయన ఆయన విషయం ఏమవుతుందో ఆయనకి తెలియదే, ఆయన ఇతరులకు ఏంటి సహాయం చేస్తాడు. యోమ యకూము రూహు వల మలాయికు సఫల్లా యత కల్లమున, ఆ రోజున దైవదూతలు ప్రవక్తలు అందరు కూడా లైన్లో నిలబడి పిండ్రాప్ సైలెంట్గా ఉంటారు, ఎవ్వరు మాట్లాడడం లా యత కల్లము, ఎవ్వరికి గట్స్ ఉండవు మాట్లాడడానికి. దైవదూతలే ప్రవక్తలే మాట్లాడకుండా నిలబడినప్పుడు సమాధుల్లో నీలాంటి నాలాంటి మనిషి మనకేంటండి సహాయం చేసేది. దీని గురించి రేపు మాట్లాడతాను, వాకిరుద్దామని అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.